ఐపీఎల్లో నిలకడగా గంటకు నూట యాభై కిలోమీటర్ల కంటే వేగంగా బంతులు విసురుతూ అవురా అనిపిస్తున్నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తాజాగా అతడిపై ఆసిస్ దిగ్గజ బౌలర్ బ్రెట్లీ ప్రశంసల వర్షం కురిపించాడు వరుసగా అత్యుత్తమ ప్రదర్శనలతో తన ఫాలోయింగ్లు ప్రపంచవ్యాప్తంగా పెంచుకుంటున్నాడు సన్ రైజర్స్ హైదరాబాద్ యువ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఇప్పటికే భారత్తో పాటు ఇతర దేశాలకు చెందిన పలువురు క్రికెటర్లు ఈ కుర్రాడిపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే తాజాగా ఆసిస్ స్పేస్ దిగ్గజం బ్రెట్లీ కూడా ఆ జాబితాలో చేరాడు ఉమ్రాన్ మాలిక్ స్పీడ్ గన్ వంటి వాడు అని అతడు త్వరలోనే బౌలింగ్లో అత్యధిక వేగవంతమైన బౌలింగ్ రికార్డులను బద్దలు కొడతాడని అన్నాడు బ్రెట్లీ మాట్లాడుతూ అతడిలో వేగం చాలా ఉంది నిలకడగా గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేయడం అనేది మామూలు విషయం కాదు దానికి చాలా ఫిట్నెస్ ఉండాలి ఆ ప్రక్రియలో కొన్ని సందర్భాల్లో ఒళ్ళు హూనమైపోతుంది ఉమ్రాన్ మాలిక్ను చూస్తుంటే స్పీడ్ గన్ను చూసినట్టు ఉంది ప్రపంచ బౌలింగ్లో అత్యంత అరుదుగా సంభవించే గంటకు నూట అరవై కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే రికార్డును ఈ కుర్రాడు త్వరలోనే అందుకుంటాడని నాకు నమ్మకం ఉంది అని తెలిపాడు ఉమ్రాన్ బౌలింగ్ శైలి తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పాడు బ్రెట్లీ దాంతోపాటు ఫాస్ట్ బౌలర్కు ఉండాల్సిన లక్షణాలపై అతడు మాలిక్కు పలు కీలక సూచనలు కూడా చేశాడు ఒక ఫాస్ట్ బౌలర్కు అతడు బౌలింగ్ చేసే విధానం గురించి అవగాహన ఉండటం చాలా ముఖ్యం మీరు ఒక విమానం టేక్ ఆఫ్ అయ్యేప్పుడు చూడండి మీరు ముందు ఏమి చూస్తారు అది టేక్ ఆఫ్ అయ్యే విధానం వేగంగా రావడం దానిని నియంత్రించుకోవడం వంటివి విమానానికి చాలా ముఖ్యం దాని మాదిరే ఒక మంచి ఫాస్ట్ బౌలర్ కూడా అలాంటి విధానమే ఉండాలి ఉమ్రాన్ బౌలింగ్ కూడా చూడటానికి చాలా బాగుంటుంది బ్యాటర్కు ముప్పై ఐదు మీటర్ల దూరంలో అతడు వేగంగా వచ్చి బంతికి ఫుల్ స్పీడ్తో సంధిస్తాడు ఆ ప్రాసెస్ను చూడటం నాకు చాలా నచ్చుతుంది అని బ్రెట్లీ చెప్పుకొచ్చాడు ఐపీఎల్ పదిహేనులో సన్ రైజర్స్ తరఫున పదమూడు మ్యాచ్లు ఆడిన ఉమ్రాన్ ఇరవై ఒక్క వికెట్లు పడగొట్టాడు ఈ సీజన్లో ఎస్ఆర్ఎస్ తరఫున అత్యధిక వికెట్లు తీసింది అతడే